ఇంకా ఈ వారము కర్కాటక రాశి వారి యొక్క ఫలితం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు చెప్తున్నాను. పునర్వసు 4వ పాదము, అదేవిధంగా పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ మొత్తం 9 పాదాలు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశికి అధిష్టాన దేవత చంద్రుడు. అందువల్ల వీరు చంద్ర ఆరాధన, చంద్ర ఆరాధన అంటే రెండు విధాలుగా చేయవచ్చు, ఒకటి శివ ఆరాధన, రెండోది అమ్మవారిని స్తుతించడము. ఈ రెండు కూడా చంద్ర ఆరాధనకి సంబంధించినటువంటివే. వీరు చేసినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా బాగుంటుంది. కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా దానం చేయాలంటే బియ్యాన్ని అంటే దానం చేయాలి, ఆహార దానం అంటారు. ఆహారం అంటే మనం తినేటువంటి ఆహారము. ఆహార దానాన్ని చేసినట్లయితే వారికి ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమాల్లో కూడా ఈ వారమంతా కూడా శుభాన్ని చేకూరుస్తుంటుంది కర్కాటకము. అదేవిధంగా ఈ కర్కాటక రాశిలో 4వ పాదంగా చెప్పబడిన పునర్వసు నక్షత్రం కూడా చంద్రుడికి చాలా ప్రీతి. ఎందుకంటే గురుడు చంద్రుడు కలిసినటువంటి రాశి కనుక, అందువల్ల వారు గజకేశ యోగం అంటారు. పునర్వసు 4వ పాదంలో జన్మించిన వారు కనుక వారికి ఎల్లవేళలా కూడా నీళ్లు ఎప్పుడూ కూడా ఎవరికైనా దానం చేయాలంటే వాటర్ సంబంధించిన పదార్థాలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దేవత శని భగవానుడు. అందువల్ల శనికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే మొండుతనం. ఆ మొండుతనం అనేది కొన్ని సందర్భాల్లో శుభాన్ని చేస్తుంది, కొన్ని సందర్భాల్లో అశుభాన్ని చేస్తుంది. కనుక ఆ శుభాన్ని చేసినటువంటి సందర్భాలలో చంద్రుడు అనేవాడు కలిసి ఉన్నాడు కనుక వారు ఎప్పుడు ఎలవేరలా కూడా శుక్రవారం కానీ బుధవారం కానీ వచ్చేటువంటి వారాల్లో శనికి సంబంధించిన పదార్థాలు దానం చేయడం వల్ల ఖచ్చితంగా ఈ శుభాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. అందువల్ల శనికి సంబంధించిన విధంగా పుష్యమి నక్షత్ర జాతకులు ఈ వారంలో శనికి సంబంధించినటువంటి నూలు కానీ నూలుతో చేసిన పదార్థాలు కానీ దానం చేసినట్లయితే ఈ వారం అంతా కూడా శుభం జరుగుతుంది. ఇక పుష్యమి నక్షత్రం వచ్చేటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత సర్పము. ఈ ఆశేష నక్షత్ర జాతకులు చాలా ఆరోగ్యపరంగా కొద్ది సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యలు తొలగడం కోసము సూర్య ఆరాధన, అదేవిధంగా ఆశేష నక్షత్ర అధిపతి బుధుడు గనక రవిబుద్ధుల సంగమం కోసమని బుధవారం కానీ ఆదివారం కానీ ఉపవాస కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఈ పెసలతో తయారు చేసిన పదార్థాలు కానీ దానం చేయడం వల్ల వారికి ఈ వారమంతా కూడా శుభం జరుగుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పుణ్యమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. స్వస్తి.